కూడా మన హక్కులు కాపాడుకోవాలి. ఎవడయ్యా ఈ జగన్ రెడ్డి? ఎక్కడి నుంచి పులివెందల పుడింగి? విజయనగరం పైన నీ పెత్తన మీద నడుగుతున్నా, ఉత్తరాంధ్ర పైన నీ పెత్తన మీద నడుగుతున్నా. మీరిక్కడ పుట్టారా? మీరిక్కడ పెరిగారా? ఎవరి విజయసాయి రెడ్డి హేతు? ఎవరి సుబ్బారెడ్డి? వీళ్ళు ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తూ ఈ ప్రాంతంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బొత్స, ఆయనకు తెలిసింది సారా వ్యాపారం తప్ప ఇంకేమీ తెలియదు. అలాంటి వాడు విద్యామంత్రి, అందుకే అన్నాడు మనం చూశారుగా తమ్ముళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే తల్లి తండ్రి పిల్లల మీద శ్రద్ధ పెట్టలేదంట. శభాష్ బొత్స, నీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, లేకుంటే పద్మ విభూషణ అవార్డు ఇవ్వాలి. నీ సిగ్గుమాలిన ప్రభుత్వం నాడు నేడు పెట్టండి. నీ సిగ్గుమాలిన ప్రభుత్వం అమ్మఒడి పెట్టి అసలు అమ్మఒడి కాదు అరవడి కూడా రాకుండా చేశారు. పిల్లలు చదువుకోవాలని స్కాలర్షిప్లు వస్తున్నాయా? మనకు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య ఉందని అడుగుతున్నా. నిరుద్యోగ భృతి ఉందని అడుగుతున్నా. పెళ్లి కానుకుందని అడుగుతున్నా. అన్న క్యాంటీన్ ఉందని అడుగుతున్నా. చంద్రన్న బీమా ఉందని అడుగుతున్నా. అన్ని పోయినాయి. నేను అడుగుతున్నా, మాట్లాడుతున్నారు వీళ్ళు, మాట్లాడితే ఇంగ్లీష్ నేర్పిస్తున్నారంట. ఆయన ఇంగ్లీష్ నేర్పిస్తే నేను అడ్డం వచ్చానంట. తమ్ముళ్ళు మమ్మీ డాడీ అని మాట్లాడితే ఉద్యోగాలు వస్తాయా? తమ్ముళ్ళు మమ్మీ డాడీ ఆనందంగా ఉంటారు. ఆ రోజు మాత్రం ఉద్యోగం మాత్రం రాదు. నీ దిక్కుమాలిన ఇంగ్లీష్ మీడియం మాకు నేర్పించారు అమ్మ నాన్న, అమ్మా నాన్నను మమ్మీ డాడీ. దానికి మీ స్కూల్కి మేము రావాలా? ఇది మేము నేర్చుకోవాలా? నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే గురువుల్ని కించపరిచాడో ఆ రోజే విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది. మనందరం ఏమాలోచిస్తాం? తల్లి తండ్రి గురువు తర్వాత దైవం. వీళ్ళేం చేశారు? టీచర్లు తీసుకుపోయి ఎక్కడ తమ్ముళ్ళు, ఎక్కడ తమ్ముళ్ళు? మందుల షాపులో క్యూ లైన్లో బాధపడిపోయారు. సారా కొట్టు కాపలా పెట్టారు తమ్ముళ్ళు టీచర్ని. బలేశారా లేదా? అవమానించారా లేదా? గురువును అవమానించిన వాడు ఎవడైనా సరే బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పవిత్రమైన భావంతో మనమాలోచించాం, రాష్ట్రం కోసం మనమాలోచించాం. ఈరోజు నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచమంతా మన వాళ్ళు వెళ్ళారు. మీ ఊర్లో కూడా చూడండి ఎంతమంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నారా లేదా? ఉన్నారంటే చేతులు పైకెత్తండి. గవర్నమెంట్ లో పోలీసులు ఉద్యోగాలు ఇచ్చాం, టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఏ ఉద్యోగాలు ఇచ్చారా మీరు? ఇచ్చారు తమ్ముళ్ళు, ఇచ్చారు తమ్ముళ్ళు. వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు. ఎంత జీతం? ఎంత జీతం? మీరు చదివిస్తే మీకు వచ్చే జీతం ఎంత? 5000. కూలీ ఎంత? 500. నెలకు ఎన్ని రోజులు? 30 రోజులు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? అది ఈయన చేసిన పని. దానికి 15000 రావాలంటే 5000 ఇచ్చి కనీస వేతనం కూడా ఇవ్వకుండా నేను ఉద్యోగం ఇచ్చా, నేను ఉద్యోగం ఇచ్చా, నేను ఉద్యోగం ఇచ్చానని 100,000 సార్లు చెప్తా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేదు. ఉందా తమ్ముళ్ళు? బాబాయ్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు బాబాయ్ని? బాబాయ్ హత్య కేసులో ఉన్నటువంటి ముగ్గురు చనిపోయారు. ఎవరు చంపారు వాళ్ళని? ఎవరు చంపారు? కోడి కత్తి ఏమైంది?
मोन्ने ईस्ट गोदावरी चूसर सुब्रह्मण्यं वेस्ती चंपेसी मल्ला डेड बॉडी वाड़ी पंपड़ एमएलसी आयन की पालाभिषेक गनुलु वीलु जगन ओटे गुर्तुपेट्टुको प्रजलु भयपड़नंत वरके नी आटलु सागाये गानी प्रजलु तिरुगुबाटु चेसे पारिपोतारु श्रीलंकलो जरिगिंदे नीकु जरुगुतुंदि जरगाला लेदा मनं चेयाला लेदा मीरु कूडा एक्कडिकैना पारिपोतारा ఎక్కడికైనా మనం పోగలుగుతామా ఇక్కడే ఉండాలనవనా కాదా మీ పిల్లల్ని పశువుల మేపడానికి పంపిస్తారా తల్లి ఉద్యోగాలు కావాలా లేదా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలా లేదా ఉండాలంటే జగన్ దిగిపోవాలా లేదా ఏమా దిగిపోవాల్సిన పని లేదా దిగిపోవాల్సిన పని లేదా దిగిపోవాలని చేపైకెత్తండి ఇలాంటి పనికి మాలిన సిగ్గు మాలిన ప్రభుత్వం ఉంది నేను ఒకటి ఆలోచిస్తున్నా మీ ఆవేశం చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది ఇంకా చాలా దూరం వెళ్ళాలి ఇంకా మీటింగులు ఉన్నాయి కాబట్టి అందరిని నేను కోరేది ఒకే నినాదం క్విట్ జగన్ గట్టిగా చెప్పాలి క్విట్ జగన్ క్విట్ జగన్ క్విట్ జగన్ బాధుడే బాధుడు ఆగాలంటే జగన్ దిగాలి బాధుడే బాధుడు ఆగాలంటే బాధుడే బాధుడు తగ్గాలంటే మన భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల ఉద్యోగాలు రావాలంటే ఏమమ్మా మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే రెడీగా ఉన్నారా ప్రతి ఒక్క ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి ఎక్కడ పోయినా ఇదే మార్గ జెండా పట్టుకొని వీర సైనికుల మార్గ రోడ్డు మీదకి రావాలి నా పోరాటం నా కోసరం కాదు నాకు ముఖ్యమంత్రి అవసరం లేదు నేను చూడని ముఖ్యమంత్రి కాదు కానీ ఈ రాష్ట్రం తగలబడిపోయింది నాశనం అయ్యింది భవిష్యత్ అంధకారం అయ్యింది అందుకే పిలిపిస్తున్నా ఇంటికి ఒక రావాలి పోరాడాలి మీ పోరాటానికి నా మద్దతు ఉంటుంది అండగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం